వినాయక చవితి సందర్భంగా నెల్లూరు నగరంలో కన్నుల పండుగ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నగరంలోని పలు వినాయక ప్రతిమలను మాజీ మంత్రి నారాయణ, ఆయన సతీమణి రమాదేవి, కుమార్తె సింధూర దర్శించుకున్నారు. గాంధీ బొమ్మ సమీపంలోని ట్రంక్ రోడ్లోని శివాజీ సెంటర్లో సింహపురి విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక ప్రతిమ వద్ద పూజలు చేశారు. అర్చకుల వేదాశీర్వచనం తీసుకున్న తర్వాత తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అక్కడే ఉట్టి కార్యక్రమం ఏర్పాటు చేయగా తాడులాగిన నారాయణ స్థానిక యువతను ఉత్సాహపరిచారు. అనంతరం కాపు వీధిలో కొలువుదీరిన వినాయక స్వామిని ఆయన దర్శించుకున్నారు. స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం 39వ డివిజన్లో పర్యటించిన నారాయణకు స్థానిక నేతలు పూలవర్షం కురిపించారు. అడుగడుగున పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వినాయక మండపం వద్ద పూజలు చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం విద్యార్థులకు మాజీ మంత్రి నారాయణ, కుమార్తె సింధూర విద్యా సామాగ్రిని, ప్యాడ్లు, పెన్నులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ జైల్లో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు త్వరగా విడుదల కావాలని కోరుతూ పూజలు చేసినట్లు తెలిపారు. రాష్టంలో శాంతి భద్రతలు పూర్తిగా కనుమరుగయ్యాయని, స్వేచ్ఛగా తిరిగే అవకాశమే లేకుండా ఉందని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న వైసీపీకి తగిన మూల్యం చెల్లించే సమయం ఆసన్నమైందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నారాయణ వెంట టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు శివాజీ సెంటర్ లో గత 40 ఏళ్ల నుంచి చేస్తున్న విద్యార్థి పరిషత్ విద్యార్థి నుంచిన వాళ్ళందరూ ఈరోజు యాక్చువల్ గా ఇక్కడ గణపతిని పెట్టడం, ఆ గణపతిని ఈరోజు నేను యాక్చువల్గా నేను ఫ్యామిలీ మొత్తం మా డాక్టర్ మా మిస్సెస్తోను ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుడిని కోరుకోవడం జరిగింది. 40 సంవత్సరాల నుంచి వాళ్ళు విద్యా పరిషత్ నుంచి వాళ్ళు ఆ యొక్క యువకులు వాళ్ళందరూ అప్పటి నుంచి ఇది కంటిన్యూస్గా చేయటం నిజంగా చాలా గొప్పదనం. వాళ్ళందరినీ ఖచ్చితంగా అందరం మనందరం అప్రిషియేట్ చేయాలి. భగవంతుడు వాళ్ళందరూ కూడా సకల ఐశ్వర్యాలు ఆరోగ్యాలు కలిగించాలని ఆ భగవంతుని వినాయకుడిని కోరుకోవటం. Oh yeah!
గణేష్ బోల గణేష్ మహారాజ్ కే జై గణేశ జై గణేశ జై గణేశ జై జై గణేశ వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.